డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపులో పారదర్శకంగా జరగలేదని సత్తుపల్లి ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట ఆశావహుల ఆందోళన చేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో పేదలకు కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయింపులో అధికారులు తీవ్రమైన పక్షపాతం చూపారని, ఇది అన్యాయమని ఆందోళనకారులు ఎంఆర్ఓ కార్యాలయం ముందు ఆందోళన చేశారు. 20 ఏళ్లుగా అద్దె ఇళ్లలో ఉంటున్న వారిని దరఖాస్తులు పక్కన పెట్టి అనర్హులకు ఇళ్లు కేటాయించారని, ఇది ఎక్కడి న్యాయమని ప్రశ్నించారు. దరఖాస్తుదారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తమ ఇష్టానుసారంగా లబ్ధిదారులను ఎంపిక చేశారని అన్నారు. సిపిఐ నాయకులు దండు ఆదినారాయణ ఆధ్వర్యంలో సత్తుపల్లి తహసీల్దార్ కార్యాలయం ముందు బైఠాయించి టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఎన్నికల్లో ఇల్లు లేని పేదలందరికీ ఇల్లు కట్టిస్తామని ఓట్లు వేయించుకుని తీరా ఇల్లు ఇచ్చే సమయానికి మొండి చేయి చూపించి మోసం చేశారని వాపోయారు. ఆర్డీఓ సూర్యనారాయణను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నేతలు, బీజేపీ నేతలు పాల్గొన్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలు అనుకున్న వాళ్ళకు కూడా ఇల్లు ఇచ్చారని జనం వాపోతున్నారు. అసలు ఇక్కడ ఈ సత్తుపల్లిలో లేని వాళ్ళకు కూడా ఇల్లు వచ్చిందని, ఎన్టీఆర్ కాలనీలో అయితే ఒక పర్సన్ లేడట, అతనికి కూడా ఇల్లు అలాట్మెంట్ చేశారని ఈ పబ్లిక్ చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఈ సత్తుపల్లి వ్యాప్తంగా ఉన్న లబ్ధిదారులందరూ ఏదైతే ఉందో 4000 మంది ఇళ్ల కోసం అప్లై చేసుకుంటే 134 ఇళ్లు మాత్రమే సెలెక్ట్ చేసి దాన్ని లాటరీ రూపంలో డ్రా తీయడం జరుగుతుంది. 2014లో అధికారం చేపట్టినటువంటి కేసీఆర్ 2022లో వచ్చేసరికి 8 సంవత్సరాలు సత్తుపల్లి మున్సిపాలిటీలో ఎంక్వైరీలో అనేక అవకతవకలు జరిగినాయి. దీని మీద విచారణ చేయాలని చెప్పి పేదలకు ఇల్లు దక్కకుండా ఇవాళ జరిగే ప్రయత్నం జరుగుతుంది. దీని యొక్క లాటరీని వెంటనే ఆపాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ పేదలు పుట్టిన కాడ నుంచి ఈ ఊళ్ళో ఉంటున్నా కానీ కనీసం వాడికి ఇల్లు వచ్చే పరిస్థితి లేదు. కానీ ఎక్కడో ఉండడం నుంచి వచ్చినటువంటి వాళ్ళు, లేదంటే ఏదో ఆధారం ఉన్నటువంటి వాళ్ళకి కొంతమందికి వస్తున్నాయని చెప్పి ఇప్పుడు తెలుస్తుంది. ఎంక్వైరీలో రెవెన్యూ అధికారులు అవకతవకలకు పాల్పడ్డారు. దీనివల్ల పేదలు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. పుట్టిన కాడ నుంచి గత 20 సంవత్సరాల నుంచి ఇంటి కోసం ఎదురు చూస్తున్నటువంటి పేదలు ఇలా లభోదీపం అని అలోలతలను ఏడుస్తున్నారు. అయినా ప్రభుత్వానికి కనికరం లేదు. 2018లో స్టార్ట్ చేశారు, 2015లో స్టార్ట్ చేశారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు. ఆనాటి నుంచి ఈనాటి వరకు చెప్పండి.
రావాలా ఉంటుందా జగడం ఏదైతే ఏం చేస్తాం నాగమణిపల్లి యశోద మొగల సీతారత్నం భాగం విజయలక్ష్మి ఎద్దనపూడి సాయమ్మ శివరాత్రి నాగమణి షేక్ యాకూబి షేక్ నీరాబి సయ్యద్ కరీం మున్నేసా బేగం షేక్ రజియా ఎకరపు జ్యోతి బ్రహ్మాదేవి కృష్ణపూడి సుధన ముదునూరు పద్మ జక్కంపూడి పుల్లమ్మ షేక్ కాసింబి 18 మంది మొత్తం దాని అధ్యక్షుడు అంటే చెప్పొచ్చు అయిపోయిన తర్వాత చెప్పడం వేస్తామ్మా పద్దెనిమిది మందిలో ఎవరు కదా కనుక అభ్యంతరం అంటే చెప్పండి ముందే చెప్పండి పద్మ పద్మ భాగం విజయలక్ష్మి భాగం విజయలక్ష్మి ఆధార్ కార్డు కొన్నారు అంతేగాని వచ్చాక.